నెక్స్ట్ వచ్చేసి బాగల్పురి సిల్క్ వస్తుంది అనమాట. ఇందులో మనం చూస్తున్న పళ్ళు వచ్చేసరికి బిగ్ సైజ్ పళ్ళు తీసుకున్నారు. బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఒక పైథానీ డిజైన్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. అంటే క్రీపర్ అంతా కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్, ఫ్లవర్స్ అనేవి రెడ్ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ షేప్స్ ఉన్న ఫ్లవర్స్ ని తీసుకున్నారు. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, రెడ్ అండ్ గోల్డ్ కలర్ డైమండ్ డిజైన్, మళ్ళీ రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అది మనకి బిగ్ సైజ్ పళ్ళు. శారీ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా మనకి రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ వైట్ అండ్ రెడ్ కలర్ తో బోర్డర్ లైన్స్. ఈ బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి ఇక్కడ చూస్తే డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ మీద లైట్ గ్రే కలర్ జిగ్జాగ్ డిజైన్, కింద లెంతీగా మనకి బోర్డర్ తీసుకున్నారు. పళ్ళు ఏదైతే మనం చూసామో సేమ్ డిజైన్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేస్తూ కింద రెడ్ అండ్ వైట్ గోల్డ్ రెడ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి వాషబుల్ కూడా, డైలీ యూజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ అనేది ఫుల్ కాంట్రాస్ట్ అండి. ఇక్కడ మనం శారీలో ఏదైతే రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చూసామో సేమ్ ఆ లైన్స్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్ బోర్డర్ కింద కొంచెం బిగ్ బోర్డర్, అంటే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. దీంట్లో మనకి డిజైన్స్, అంటే డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మనం కొన్ని డిజైన్స్ అనేవి శాంపిల్